టెల్ టు సంబడి, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ వెన్ యూ వర్షిప్ గాడ్. దేవునితో ఎప్పుడైతే నువ్వు ఆరాధనలో ఉంటావో నీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. హల్లెలూయా, ఆమేన్. ఇట్స్ ఎ బ్లెస్డ్ టైం. అండ్ ఇంకొకటి, ఫెలోషిప్ టైం. అందుకే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్ అని చెప్తా. ఎందుకు? జీసస్ వచ్చినప్పుడు మనము ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, అప్పుడే ఎత్తబడతాం. అర్థమవుతుందా? యేసుప్రభు ఏమన్నాడు తన శిష్యులతో? శిష్యులకు చెప్పమన్నాడు ఏమని? నేను గలిలయ్యలో వాళ్ళని కలుస్తానన్నాడు. గలిలయ్యలో పలానా టైంకు కలుస్తానన్నప్పుడు గలిలయ్యలో వాళ్ళు ఉండాల్సిందే. వాట్ ఇఫ్ దే డింట్ కమ్? ఆ దేవుడు ఎక్కడైనా కలవచ్చు కదా, మేము ఎక్కడుంటే అక్కడికే రావచ్చు కదా. అది కాదు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. ఒక పద్ధతిగా చెప్తాడు, ఆ పద్ధతి ప్రకారం చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ గలిలయ్యకు రాకుండా వాళ్ళు ఇంకో చోటికి పోయినారనుకోండి, దే విల్ బి మిస్సింగ్ జీసస్. హల్లెలూయా. వి షుడ్ బి వెరీ మచ్ రాప్చర్ మైండెడ్ దీస్ డేస్. ఈ ఎండ్ టైమ్స్ లో ఇంకొక పెద్ద యుద్ధం రాబోతుంది, వెరీ సూన్, వెరీ సూన్. ఎందుకంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్, అండ్ కొన్ని ఫేక్ వైరస్లు కూడా దే ఆర్ బ్రింగింగ్ అప్ అగైన్ మెల్లగా. కోవిడ్ వేరియంట్లలో ఇదొక వేరియంట్, అదొక వేరియంట్. యునో, ది వరల్డ్ వాంట్స్ పీపుల్ టు బీ ఇన్ కన్ఫ్యూషన్. ఏదో జరుగుతూ రాప్చర్ను కంప్లీట్గా మిస్ అయిపోవాలి అనేది సాతాను యొక్క గొప్ప ప్లాన్. అందుకే యాజ్ బిలీవర్స్ వీ షుడ్ నెవర్ మిస్ వాట్ గాడ్ హెస్ కెప్ట్ ఫర్ అస్. ఆమెన్. దేవుడు మనకి ఏదైతే మనకు దాచి ఉంటున్నాడో దాన్ని వీ షుడ్ నెవర్ మిస్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. విఆర్ విత్ అవర్ సిరీస్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆమెన్. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడము, రక్షింపబడడం రెండు ఒకటేనా? చాలా సంఘాల్లో ఏం అవసరం లేదు. ఏ రోజైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తావో ఆ రోజే నువ్వు పరిశుద్ధాత్మదేవుని పొందుకున్నట్టే అంటారు. దట్ ఈస్ ఓన్లీ పార్ట్లీ కరెక్ట్. నేను వెన్ ఐ వాజ్ బార్న్ అగైన్, నా వయసు 19 ఇయర్స్, నేను ఏ డినామినేషన్ నుంచి వచ్చి ఉంటున్నానో ఆ డినామినేషన్లో పరిశుద్ధాత్మదేవుని మర్చిపోండి, రక్షణ గురించే తెలియదు. ఇట్స్ జస్ట్ ఎ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. మతానుసారముగా నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు పోతావు చర్చ్కి, అంతే. దట్ వాజ్ ఎ థింగ్. అయితే నాతో పాటు నేను ఎక్కడన్నా తిరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ, కొందరు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉండేవంటే, దే యూస్ టు ప్రే ఇన్ టంగ్స్, దే యూస్ టు హ్యావ్ సమ్ బెటర్ లైఫ్స్ అనిపించేది. క్రిస్టియన్ లైఫ్స్లో దే యూస్ టు హ్యావ్ సమ్ ఒక రకమైన కమాండ్ ఉండేది, ఏదో దయాలను, మా పాస్టర్ దయాలను వెళ్ళగొడతాడు, మాకు ఇది ఉంది, అది ఉంది, ఇది. అంటే దెర్ ఆర్ సమ్ బెటర్ థింగ్స్ వెన్ కంపేర్డ్ టు అవర్ డినామినేషన్. మా దగ్గర ఏం లేదు. పోతున్న అందరు మోకాలు ఉంటారు, అందరూ లే అంటే లేస్తారు, ఆమెన్ అంటే అందరూ కూర్చోవాలి, అట్లా ఉంటుంది అనమాట, ఒక పద్ధతి అనమాట. అంతా ఒక బుక్ ఉంటుంది దాని ప్రకారంగా. సో వెన్ ఎవర్ ఐ వాజ్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇక మా దగ్గర అడిగితే ఏం ఉపయోగం లేదు వాళ్ళని అని చెప్పి, ఎవరు నాకు దారిలో కనపడిన క్రైస్తవులు కనిపించిన నాకు తారసపడిన వ్యక్తులతో ఐ యూస్ టు ఆల్వేస్ ఇంటరాక్ట్ అబౌట్ హోలీ స్పిరిట్, ఐ యూస్ టు ఆల్వేస్ ఇంటరాక్ట్ అబౌట్ టంగ్స్, ఇవేంటి ఏంటి ఏంటి అని. అయితే కర్నూలులోనే నాకు ఇంకొక బ్రదర్ ఏం చెప్పాడంటే, ఏ రోజైతే నువ్వు యేసు క్రీస్తును అంగీకరిస్తావో ఆ రోజే నీ జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు వచ్చేసిండు, ఇంకా తర్వాత గిరువాత అనేటువంటి ఏమీ ఉండవు, నువ్వు మోసపోవద్దు, అక్కడెక్కడ తిరిగి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్మొద్దు అనేటువంటి మాటలు ఆయన చెప్పాడు. అయితే లెట్ గాడ్ బి ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ ఎ లయ్యర్ అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఒక్కడే సత్యవంతుడు. హల్లెలూయా. మనుషులు నరబాధికులు, మంచి వ్యక్తులే, మంచి క్రైస్తవులే, కానీ ఒక సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు ఆ సామర్థ్యం కనిపించకపోవచ్చు. ఆమెన్. ఎవరిని తప్పు పట్టడానికి కాదు, కానీ వాస్తవంగా బికాస్ ఆఫ్ దీస్ రాంగ్ డాక్ట్రిన్స్, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇవి తెలియకపోవడం వల్ల అనేక క్రైస్తవులు వాళ్ళ జీవితంలో దేవుడు ఏదైతే మంచి పెట్టిట్టున్నారో అవి పొందలేకపోతున్నారు. హల్లెలూయా, ఆమెన్. ఆ బ్రదర్ చెప్పింది కొంతవరకే కరెక్ట్. యాక్చువల్లీ యేసు ప్రభు మాటలు మనం చూద్దాం. యోహాన్ సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు,
ఆయన మీతో కూడా నివసించును. హల్లెలూయా. మీలో ఉండును. మీలో ఉండును. ఎవరి గురించి చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోకస్తులకు సంబంధం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. లోకస్తులకు పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం లేదు, క్రైస్తవులకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవునితో సంబంధము. ఆమెన్. అందుకే ఏమంటున్నాడు? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ది టైమ్ వెన్ ఎ పర్సన్ ఈస్ బార్న్ అగైన్. యేసు క్రీస్తును అంగీకరించిన రోజున నువ్వేమైపోతావు? యువర్ ఎ డిఫరెంట్ పర్సన్. నీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అదే యేసు ప్రభువును అంగీకరించని వాడు ఆయన నెరుగడు. ఎవరు? నీ పరిశుద్ధాత్మ దేవుని నెరగడు. హల్లెలూయా. కానీ మన దరిద్రం ఏంటంటే, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ లోకంలో నాకు టంగ్స్ లేవు, భాషలు లేవు, పరిశుద్ధాత్మ అవి ఇవి లేవు, ఇప్పుడు అన్నీ అయిపోయినాయని మాట్లాడుతున్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటున్నాం. దట్స్ ఎ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ మైండ్. యేసు ప్రభు చెప్పిన ఇంకొక మాట చూద్దాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? ఆయన మీతో ఉండును, మీలో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు? He dwelt with you and shall be in you. He shall be in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తల కార్యములో 1:5 చూద్దాం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. నోట్ ది వర్డ్స్. పదాలు చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం అనే పదం బాప్టైజోస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే దేంట్లోనో ముంచబడడం అని అర్థం. ఇప్పుడు నీటిలో బాప్తిజం ఇచ్చినట్టే నీళ్ళలో ముంచేసిండు. ఆయన చుట్టూ నీళ్ళు ఉంటాయి. ఇన్ ది సేమ్ వే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ జీసస్ సెడ్. నేను చెప్పట్లే, యేసు ప్రభు మాటలు. ఏమంటున్నాడు? కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందుతారు. వీళ్ళంతా ఎవరు? దేర్ ఆల్ క్రిస్టియన్స్. యేసు క్రీస్తు సిలువ పైన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి ఆయన స్వరక్తాన్ని తను తండ్రి అయిన దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మన కోసం చిందించాడో, ఆ రోజున మనందరికీ విమోచన కలిగింది. హల్లెలూయా. ఆ రోజు మనమందరం నీతిమంతులుగా దేవుని సన్నిధిలో చేయబడ్డాం. ఆ రోజు ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినారో ఆ రోజు నుంచే అందరికీ రక్షణ కలిగింది. హల్లెలూయా. జీసస్ వాస్ టాకింగ్ టు హిస్ డిసైపుల్స్ అండ్ హిస్ డిసైపుల్స్ వర్ క్రిస్టియన్స్ బై దెన్. అప్పటికి వాళ్ళు యేసు క్రీస్తును అంగీకరించినారు, యేసు క్రీస్తుతోనే ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇది సరిపోదు మీకు, ఇంకా కొన్ని రోజులు అయిపోయినాక పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతారు. ఆమెన్. వాళ్ళకి తెలిసింది అంతవరకు ఏంటి? యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు వాళ్ళకు. ఏమని? మీరు మారు మనసు పొందినట్లు నీటిలో బాప్తిస్మం పొందాలి. అది యోహాను బాప్తిస్మం. ఈయనేమంటున్నాడు ఇక్కడ చదవండి, 5th verse. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదారు. హల్లెలూయా. కొద్ది దినములలోగా మీరు బాప్తిస్మము ఎవరిలో పొందుతారు? పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి, పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మలో. ఐ లవ్ హోలీ స్పిరిట్. అందరు చెప్పండి, ఐ లవ్ హోలీ స్పిరిట్. ఐ లవ్ హోలీ స్పిరిట్. ఐ లవ్ హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్టార్ట్ టెల్లింగ్ దట్ ఐ లవ్ హోలీ స్పిరిట్. ఒకరోజు హి విల్ టెల్ బ్యాక్ టు యు. హల్లెలూయా, హల్లెలూయా. 8th verse. అపొస్తల కార్యములో 1:8 చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం అంటే ఇదే, దీని గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి నొందుతారు. అంటే అంతవరకు వాళ్ళకి ఏం లేదు? శక్తి లేదు. అర్థమవుతుందా? నువ్వు రక్షింపబడినప్పటికీ కూడా నీ జీవితంలో శక్తి ఉండదు. యేసుక్రీస్తును అంగీకరించినావు, యు డోంట్ బికమ్, నీ ఆత్మ కొత్తగా మార్చబడింది. యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నీవు ఒక నూతన సృష్టిగా చేయబడ్డావు. కానీ ఆ నూతన సృష్టి అయిన నీ ఆత్మకు శక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకంలో ఉండే పాపాలకు నువ్వు అతీతునివి కావు. యేసుక్రీస్తులో అంగీకరించావు, కానీ నీ చుట్టూ ఉన్న వాతావరణానికి నువ్వు ఏమాత్రం అతీతునివి కావు. నీ టెంప్టేషన్స్ వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి, బట్ హౌ టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్? వ్యసనాలలో పడిపోతుంటారు. ఎవరు? బిలీవర్సే. యేసుక్రీస్తు అంగీకరించినాము అనుకుంటాము, వ్యసనాలలో ఉండిపోతారు. కారణం ఏంటి? వాటిని ఎదిరించే, వాటిని జయించే శక్తి లేదు. యేసు ప్రభు అదే క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు?
మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఏ క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ పవర్ఫుల్ లైఫ్. హల్లెలూయా. యేసు క్రీస్తును అంగీకరించినంత మాత్రాన అని అయిపోలేదు ఇక్కడ. యేసు క్రీస్తు తనంతట తానే చెప్తున్నాడు, మీరు నన్ను విశ్వసించినారు కానీ వెయిట్ చేయండి, మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజం పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ అవర్ డియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువే చెప్తున్న మాటలు, అయ్యా నువ్వు నన్నొక్కటి నమ్ముకున్నావు, నువ్వు నిత్య జీవం ఉంచింది, నువ్వు పరలోకానికి వెళ్ళగలవు, కానీ నువ్వు ఈ భూమి మీద జీవించటానికి యు నీడ్ పవర్. హల్లెలూయా. హల్లెలూయా. యు నీడ్ టు పవర్ టు చేంజ్ సిచ్యుయేషన్స్. నీ జీవితంలో నీకు ప్రతికూలమైన పరిస్థితులు వస్తుంటే ఓడిపోవడం కాదు, విత్ ది పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ యు కెన్ చేంజ్ సిచ్యుయేషన్స్. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో చాలా సార్లు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వెన్ ఐ ఇగ్నోర్డ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు పట్టించుకోనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మనకు చెప్తున్నప్పుడు పట్టించుకోనప్పుడు అన్ని ఓడిపోయినాను. ఆమెన్. బట్ వెన్ ఎవర్ ఐ చోజ్ హోలీ స్పిరిట్ ఐ ఆల్వేస్ వన్. ఆమెన్. ఆమెన్. విత్ ఆల్ కన్విక్షన్ ఐ సే దాట్. ఎందుకు బ్రదర్ నీకు ఇట్లా జరిగింది? ఐ డెంట్ యూజ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఇవ్వబడ్డాడు. హౌ బెస్ట్ యూ యూజ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. అందుకే యేసు ప్రభు ఈ రెండు విషయాలు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసిన మాట ఏంటి? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీతో మీలో ఉంటాడు. ఆమెన్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు హీ విల్ బి అపాన్ యూ అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. ఆమెన్. సో రక్షింపబడినప్పుడు హోలీ స్పిరిట్ విల్ బి ఇన్ యూ, నీలో ఉంటాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు అంటే హీ విల్ బి అపాన్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. 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 ఆర్ యు అండర్స్టాండింగ్? Yes. వి ఆర్ డీలింగ్ విత్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయాలను అందరికీ అర్థం అవటానికి మనము వి ఆర్ సింప్లిఫైయింగ్ థింగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. దేనికోసం ఉన్నాడు? నువ్వు రక్షింపబడినప్పుడు నీలోకి వచ్చిండు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకోసం వచ్చిండు? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీ ఆత్మను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నిన్ను ఒక నూతన సృష్టిగా, నీలో దేవుని యొక్క నిత్య జీవాన్ని ఆయన ఇంపార్ట్ చేస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పుడైతే నువ్వు వింటావో ఆ వాక్యం ద్వారా నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటూ నీకు ఒక సాక్ష్యం ఇస్తుంటాడు నీ ఆత్మతో. ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడే వాళ్ళు దేవుని కుమారులు. ఆమెన్. దేవుని కుమారులు. అయితే కొన్నిసార్లు డౌట్ వస్తుంటుంది మనకు, మన మీద, నిజంగా నేను పరిశుద్ధాత్మ దేవునితోనే నడిపింపబడుతున్నానా, లేకపోతే నేను నిజంగా క్రైస్తవునేనా, నేను ఏంది నా జీవితం ఇట్లా ఉంది, నేను ఇన్ని పాపాలు చేస్తుంటే నేను ఎట్లా క్రైస్తవుని, నాకు ఇంకా ఎక్కడ, నాకు చాలాసార్లు క్రైస్తవుల్లోనే ఆ యొక్క డౌట్స్ వస్తుంటాయి. అయితే వాట్ ది హోలీ స్పిరిట్ ఈస్ డూయింగ్ చూడండి, 16వ వర్స్ చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యు మే ఫెయిల్ ఇన్ లైఫ్. నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, నువ్వు వ్యసనాలలో చిక్కుకొని ఉండొచ్చు, బట్ హోలీ స్పిరిట్ ఏం చెప్తుంటాడంటే యు ఆర్ స్టిల్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. యు విల్ బి విట్నెసింగ్ టు us. ఏం పర్లేదు, అయిపోయింది అయిపోయింది, కమ్ ఆన్ స్టాండ్ అప్, యు ఆర్ స్టిల్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు ఓడిపోయినావా, ఏం పర్లేదు, ఇప్పుడు లే, ఐఎమ్ హియర్. హల్లెలూయా. యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళతో చెప్పండి, ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నాం మనము? పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా సాక్ష్యం ఇస్తున్నాడో ఆయనతో కలిసి మనం కూడా వాళ్ళకి సాక్ష్యం ఇస్తున్నాం. యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ యొక్క న్యూ బర్త్, మనము యేసు క్రీస్తును అంగీకరించినప్పుడు, మనం నూతన సృష్టిగా చేయబడినప్పుడు బైబిల్ ఎటువంటి డెఫినేషన్స్ ఇస్తుంది చూద్దాం. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తును అంగీకరించావంటే సల్వేషన్, నువ్వు రక్షణ పొందుతున్నావు. నువ్వు రక్షణ పొందావు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని పిల్లవాడివి అవుతున్నావు ఆ రోజున. ఆమెన్. ఆమెన్. అండ్ 1వ యోహాను 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం.
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఇంగ్లీష్ లో చూద్దామా అదే మాట. అండ్ దిస్ ఈస్ ద రికార్డ్ దట్ గాడ్ హాత్ గివెన్ టు అస్ ఎటర్నల్ లైఫ్, అండ్ దిస్ లైఫ్ ఈస్ ఇన్ హిస్ సన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకు జీవం ఉంది. ఏం జీవం అది? ఇటర్నల్ లైఫ్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవం కాదు ఇది, బాగా గమనించండి. తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవము అది అక్కడికి ఎండ్ అయిపోతుంది. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున ఆ లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నీలో ప్రవహించే జీవము దేవుని జీవము. దిస్ ఇస్ ది లైఫ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తుంటాను, క్రిస్టియానిటీ అంటే డెఫినేషన్ ఏంటంటే క్యాస్ట్ ఇది అది ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు. క్రిస్టియానిటీ ఇస్ ది లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్. ఒక వ్యక్తి జీవితంలో దేవుని జీవం ప్రవహిస్తుందంటే వాడే క్రైస్తవుడు. హల్లెలూయా, దిస్ ఇస్ ది పల్సేటింగ్ లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ క్రిస్టియానిటీ. హల్లెలూయా. సో మనకు నిత్య జీవము ఏ రోజు వచ్చింది? రక్షణ పొందినప్పుడు మనకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తల కార్యములు 26వ అధ్యాయంలో చూడండి 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు నువ్వు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు అగ్రిప్ప రాజు దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఆయనను జైల్లో పెట్టినారు, ఇబ్బంది పెట్టి ఆయనను, సరే నువ్వేం తప్పు చేసినావు, నువ్వు ఏమంటే ఆయన చెప్తున్న మాటలు చూడండి. దీంట్లో మనకు కావాల్సింది తీసుకుందాం. నా యందలి విశ్వాసము చేత పాపక్షేమపణ. ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును విశ్వసించావో, ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో, ఆయనను దేవుడు మృతులలో నుంచి లేపినని ఎప్పుడైతే విశ్వసించావో, అక్కడ ఏం జరుగుతుందంట? పాపక్షమాపణ వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపక్షమాపణ అంటే దేవుడు వచ్చి నేను క్షమించినాను, నువ్వు క్షమించ, అది కాదు. ఇక్కడ నువ్వు నమ్మాల, ఏమని? యేసుక్రీస్తును విశ్వసిస్తే నీకు పాపక్షమాపణ వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అని ఇంకొక మాట ఏమంటాడు, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై. పౌలు చేసే పరిచర్య ఏంటి? పౌలు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ ఆఫ్ బైబుల్. పౌల్ ఈజ్ ది బెస్ట్ వన్ ఆఫ్ ది కాదు, ఈజ్ ది బెస్ట్ టీచర్ ఇన్ బైబుల్ నాకు తెలిసి. ఆమెన్. కొత్త నిబంధనలో ఎన్నో రాసిండు, ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఈయనను దేవుడు దేనికి వాడుకుంటున్నాడంటే హిస్ మినిస్ట్రీ ఈజ్ అ టీచింగ్ మినిస్ట్రీ. పౌలు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరచబడిన వారిలో ఎవరు పరిశుద్ధపరచబడిన వారు? మనమందరము యేసుక్రీస్తు రక్తంలో కడగబడినాము. యేసుక్రీస్తుని ఏ రోజైతే నువ్వు విశ్వసించి ఆయనను ప్రభువుగా ఒప్పుకున్నావో ఆ రోజున మనమందరము పరిశుద్ధులమైనాము. హల్లెలూయా, హల్లెలూయా. సెంట్ జాన్, సెంట్ అంటారు, సెంట్ సునీల్, అర్థమవుతుందా? సెయింట్ హనోక్, సెయింట్, మీరు పెట్టుకోవచ్చు, మీరు మీ అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ ఈస్ సెయింట్స్. సెయింట్ అంటే మళ్ళీ సపరేట్గా దానికి కోర్స్ ఉంది, దానికి ఒక ట్రైనింగ్ ఉంది, అది అది కాదు. యేసుక్రీస్తును విశ్వసిస్తే యు బికేమ్ ఎ సెయింట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పాపక్షమాపణ పొందుతావు, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము. దేవుడు ఒక స్వాస్థ్యం పెట్టి ఉంటున్నాడు ప్రతి క్రైస్తవునికి. పరిశుద్ధపరచబడిన వారందరికీ ఒక స్వాస్థ్యం ఉంది. ఏంటా స్వాస్థ్యము? సాల్వేషన్ ఇస్ అ ప్యాకేజ్. నేను ఎప్పుడు చెప్తుంటా, సాల్వేషన్ ఇస్ అ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో ఏముంటుంది? డివైన్ ఫేవర్, దేవునితో మంచి ఫేవర్ ఉంటుంది. ఎక్కడ పోయినా నీకు దేవుని యొక్క ఫేవర్ నడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. డివైన్ హెల్త్, డివైన్ ప్రాస్పెరిటీ, డివైన్ ప్రొటెక్షన్, ఇంకా చాలా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ మెయిన్. ఆమెన్. అయితే దిస్ ఇస్ అ ప్యాకేజ్. అందుకే ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, దెర్ ఆర్ నో పూర్ క్రిస్టియన్స్, దెర్ ఆర్ ఓన్లీ ఇగ్నోరెంట్ క్రిస్టియన్స్. నువ్వు ఒక పేద కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, పేదరికంలో జీవిస్తున్నావు తర్వాత కూడా అనేది నీ తప్పది. ఆమెన్. ఎందుకంటే యేసు క్రీస్తులో మనకున్న స్వాస్థ్యం, పరిశుద్ధులలో దేవుడు మనకు పెట్టిన స్వాస్థ్యంలో పేదరికం లేదు. ఆమెన్. రోగాలు లేవు. అర్థమవుతుందా? దేర్ ఇస్ ఆల్వేస్ డివైన్ ప్రొటెక్షన్. ఎవరో ఏమో ప్లాన్ చేసి, ఎన్ని ప్లాన్స్ చేసినా ఏ ప్లాన్ పనికిరాదు నీ మీద. హల్లెలూయా. నీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ మనకు స్వాస్థ్యం. కానీ నాకేం స్వాస్థ్యం ఉంది అని తెలియకుండా ఎంతో మంది క్రైస్తవులు ఇంకా కళ్ళు గుడ్డితనంలోనే ఉన్నారు వాళ్ళు. ఆమెన్. పాల్ ఏమంటున్నాడంటే,
దేవుడు నన్ను వారి కన్నులు తెరిచినట్లు నన్ను ఎన్నుకున్నాడు అంటాడు. ఆమెన్. మనల్ని కూడా దేవుడు అందుకే ఎన్నుకుంది. ఎందుకు క్రైస్తవు నువ్వు అయినావు? వై హ్యావ్ యూ బికమ్ క్రిస్టియన్? ఎందుకు దేవుడు నిన్ను పిలిచిండు? దేర్ ఇస్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీకు తెలిసినది నువ్వు ఇతర క్రైస్తవులకు నువ్వు షేర్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ టు టీచ్ పీపుల్ దట్ దేర్ ఇస్ సంథింగ్ గుడ్ ఇన్ జీసస్. యేసు క్రీస్తులో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, మనం ఇట్లే బ్రతకాల్సిన అవసరం లేదు అని వారి కన్నులు తెరిపించటానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వి సీ ఇన్ సాల్వేషన్. అయితే అపోస్తల కార్యంలో మనం రిపీటెడ్గా కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, ఈ పదాలు మీరు గమనించండి. ఇక్కడ రాయబడిన పదాలు, యు రిసీవ్ ది హోలీ స్పిరిట్, ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, బ్యాప్టైజ్డ్ విత్ ది హోలీ స్పిరిట్, రిసీవ్ ది గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అంటే ఇవేంటి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు, తర్వాత చివరిగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా ఒకటే విషయం చెప్తున్నారు. ఏంటి? పరిశుద్ధాత్మ దేవునితో అభిషేకింపబడరు. ఆమేన్. అర్థమైందా? అంటే రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. యేసు ప్రభువు చెప్పిండు, క్రైస్తవులైన ఆయన శిష్యులకే చెప్పిండు, మీరు కొంచెం ఆగండి, మీకు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతారు, మీరు శక్తి నొందుతారు. హల్లెలూయా. సో దిస్ ఇస్ అనదర్ ఎక్స్పీరియన్స్. ఆమేన్. అయితే ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఇప్పుడు చూద్దాం అపోస్తల కార్యములు 8:12-17 చూద్దాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మినారు. ఆయన ఏం బోధిస్తున్నాడు? దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి ఆయన బోధిస్తుంటే వాళ్ళందరూ విన్నారు. విన్న వాళ్ళు ఏం చేశారు? నమ్మారు. నమ్మిన తర్వాత స్త్రీలు పురుషులు అందరూ బాప్తిస్మం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం పొందామంటే ఏమర్థము? రక్షింపబడ్డారు. ఆమేన్. ఓకే, 13th verse చూద్దాం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఫిలిప్పుతో పాటు ఈయన సీమోను అని ఒక గారడివాడు ఉండేవాడు. ఆయన కూడా యేసు ప్రభు నమ్ముకున్నాడంట. అయితే ఆయన మెజిషియన్, మామూలు మెజిషియన్. ఈ యొక్క అద్భుతాలు సూచక క్రియలు చూసి ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. 14th verse సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ వారు ఏమి పొందినారంట? దేవుని వాక్యం అంగీకరించరని. దేవుని వాక్యాన్ని అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అంగీకరించారు అని యెరూషలేములోని అపోస్తలులు విన్నారు. దేవుని వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు అంటే ఏమర్థము? రక్షింపబడ్డారు. వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, నమ్మి అంటే ఏమర్థము? రక్షింపబడ్డారు. కానీ అపోస్తలులు ఏం చేస్తున్నారు? ఆ బాప్తిస్మం ఉన్నా, ఆ మంచిది, మంచి బిలీవర్స్ అయినారు, పబ్బా వెరీ గుడ్ అని ఆగిపోలేదు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు? పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి, వారి యొద్దకు పంపిరి. 15th verse వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళేం చేస్తున్నారు? పేతురు యోహాను రాక మునుపు ఈ 15th verse వరకు కూడా ఆ చాప్టర్ అంతటిలో హోలీ స్పిరిట్ అనే పదమే లేదు. మీరు వెతకండి. వీళ్ళు రానంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనే పదము వ్రాయబడనే లేదు ఆ చాప్టర్ అంతటిలో కూడా. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థిస్తే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలా అనేది ప్లాన్. 16th verse చూద్దాం. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. ఆమేన్. దేర్ ఇస్ ఎ క్లియర్ డిస్క్రిమినేషన్. ఏమని చెప్తున్నారు? నీటి బాప్తిస్మము యేసు క్రీస్తు నామంలో పొంది ఉన్నారు కాబట్టి వీళ్ళు రక్షణ పొందినారని దేవుని వాక్యం. ఆమేన్. అంతకు ముందు అంటే రక్షింపబడ్డారు కానీ వాళ్ళలో ఎవరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యు కెన్ బి సేవ్డ్ బట్ స్టిల్ యు నీడ్ నాట్ బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. నువ్వు రక్షింపబడి ఉండొచ్చు,
కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫీలింగ్ నీ జీవితంలో లేకపోయి ఉండొచ్చు. ఆమేన్. ఓకే, 17th వర్స్. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? వాళ్ళు రక్షింపబడ్డారు అనే పిక్చర్ చూస్తున్నాం ఒకవైపు, అయితే పేతురు యోహానులు వచ్చిన తర్వాతనే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పే మాటలు చూద్దాం. ఈ యొక్క రక్షింపబడడం, మళ్ళీ జన్మించడం, తిరిగి జన్మించడం గురించి యోహాను సువార్త 3:3-8. అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నికోదేము వచ్చిండు, రాత్రిపూట యేసు ప్రభుతో చర్చలు జరుపుతున్నాడు. యేసు ప్రభుతో చెప్తున్న మాట ఏంటంటే, కొత్తగా జన్మించాలా? ఆయన పాప ముసలోడు, ఆయన ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన, అవును, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంత పెద్దోన్న అయిపోయినా, నేను మళ్ళా ఎట్లా జన్మించాలి? యేసు ప్రభు చెప్తున్న మాట 5వ వచనంలో, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకడు బాప్తిస్మం పొందాలి, రెండవది ఆత్మ ద్వారా వాడు జన్మించాలి. తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవము శరీరకరమైన జీవితం, ఆత్మ నుంచి జన్మిస్తే అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చూద్దాం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆమేన్. అంటే నువ్వు రక్షింపబడే రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు జన్మనిచ్చిడు. ఇదే చెప్తుంది, ఆత్మ మూలంగా జన్మిస్తావు. తల్లిదండ్రులు కలిసి జన్మించేది శరీరం పుట్టింది, ఇప్పుడు నీలో చచ్చిపోయిన ఆ యొక్క ఆత్మ దేవుని వైపు తిరిగి జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అక్కడ జరగాలి. యు షుడ్ బి బార్న్ అగెయిన్. హల్లెలూయా. యువర్ బార్న్ టు యువర్ పేరెంట్స్. ఒకసారి తల్లిదండ్రులకు పుట్టావు, బట్ యు షుడ్ బి బార్న్ అగెయిన్ టు ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునికి ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చూడండి. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8వ వచనం. గాలి తనకు ఇష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. హల్లెలూయా, హల్లెలూయా. గాలి, పెద్ద గాలి వచ్చేస్తుంది, చూస్తే పెద్ద గాలి వాన వచ్చిన తర్వాత కొన్నిసారి రోడ్ మీద పోతే చెట్లు పడిపోయింది. ఏం చెట్లు పడిపోయినాయి? ఎవరు పడేస్తున్నారు చెట్లు అంటే ఏమంటారు? గాలి. చూసినావా నువ్వు గాలిని? గాలిని చూసినావా? లేదు. బట్ యు విల్ సీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ విండ్. ఆమెన్. అందుకే మనకు హీబ్రూలో రువాక్ అని ఒక పదం ఉంటుంది. రువాక్ అంటే ఆత్మకు అదే పదం వాడతారు. న్యూమా, రువాక్ ఇవన్నీ ఎయిర్, విండ్కు వాడే పదాలు. ఆత్మకు అదే పదం వాడతారు, పెద్ద తుఫాను గాలికి కూడా అదే మాట వాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. పదాలు తక్కువ. అంటే ఇక్కడ ఏంటంటే, గాలి ఎలాంటి పనులు చేస్తుందో ఆత్మ కూడా అలాంటి పనులే చేస్తాడు. ఆమెన్, ఆమెన్. ఆత్మ ఎప్పుడు ఎలా ఎవరి మీద ఎలా పని చేస్తాడో ఎవరికి తెలియదు. బాగా గమనించండి, గాలి ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఆమెన్, ఆమెన్. గాలి, అందుకే చూడండి, గాలి తనకి ఇష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడును అలాగే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో అందరిలాగానే ఉంటాం, అందరిలాగే ఉద్యోగానికి వెళ్తాం, కానీ నువ్వు ఎవరికి జన్మించావు? దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు జన్మించావు. అర్థమవుతుందా? ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని ఎఫెక్ట్స్ ఏంటి? ఆయన కనిపించడు, చేసే చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఆయనకు జన్మించావు కాబట్టి యు ఆర్ రెడీ టు బి యూజ్డ్ దట్ వే. దేవుడు నిన్ను వాడుకోవడానికి రెడీగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ బార్న్ టు హోలీ స్పిరిట్, బట్ యు ఆర్ నాట్ యట్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. గమనించండి, ఇక్కడ యోహాను
సువార్తలో యేసుప్రభు నికోదేముతో చెప్తున్న మాట ఆత్మ మూలంగా. ఈయన ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? ఈ యొక్క నికోదేము ఏమంటాడంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా దేవుని నుంచి వచ్చినవాడివి, ఎందుకంటే నువ్వు చేస్తున్న అద్భుతాలు దేవుని నుంచి వచ్చేటోళ్ళే చేస్తారు అన్నాడు. ఆమెన్. ఇక్కడ అద్భుతాల నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఆయన క్యూరియస్గా ఉన్నాడు, ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, మేమంతా పరిశీలన, మా దగ్గర ఏం జరగట్లేదు, ఈయన దగ్గర జరుగుతున్నాయి. రాత్రి ఒక సిట్టింగ్ మీటింగ్ వచ్చేసింది యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ఈయనకు లాస్ట్కి చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తే, ఆత్మ మూలంగా జన్మించిన కొందరు అంటున్నాడా, ప్రతివాడు హల్లెలూయా, ప్రతివాడులో నువ్వు ఉన్నావా? ఎస్, నేను ఉన్నాను. ఆమెన్. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడా? నేను అంటే విఆర్ రెడీ టు బి యూస్డ్ బై ది హోలీ స్పిరిట్. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించకుండా పరిచర్యకు పనికి రావు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావంటే యు ఆర్ బాండ్ టు ది హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎన్ ఎంప్టీ వెజల్ టు ది హోలీ స్పిరిట్. ఖాళీగా ఉన్నావు. ఇప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు రావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఓకే, అర్థమవుతుందా అందరికి? yes, హల్లెలూయా. సో ఎవరు ఏం చెప్పినా మన జీవితంలో ఫైనల్ అథారిటీ దేవుని వాక్యమే. వాక్యంలో ఉంటేనే యాక్సెప్ట్ చేయండి, వాక్యంలో లేకపోతే యాక్సెప్ట్ చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్. అయితే ఈ యొక్క అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో 12-17 వచనాలు మనం చూసినప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏమని ఏమని వచ్చింది క్లారిటీ? రక్షణ వేరు, పరిశుద్ధాత్మ దేవునితో నింపుదల అనేది ఇంకొక లెవెల్ అనేది. హల్లెలూయా, హల్లెలూయా. సో లెట్స్ క్లారిఫై. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఆమేన్. వారు నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. ఇప్పుడు ఇదే వచనాన్ని లెట్స్ కంపేర్ విత్ మార్క్ 16:15-16 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, యేసుప్రభు చెప్తున్న మాటలు బాగా గమనించండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16వ వచనం, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. సమరీయులు ఏం చేస్తున్నారు? సమరిటన్స్ అంతా నమ్మినారు, బాప్తిస్మం పొందు అన్నారు, కాబట్టి వాళ్ళంతా రక్షింపబడినట్ట కదా? yes, రక్షింపబడినట్టే. పేతురు యోహాను పై వాళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేసినరా? కాదు. కొందరు ఏం చెప్తారంటే వాళ్ళు రక్షణ సంపూర్ణం చేయడానికి వీలుపోయి ప్రార్థన చేస్తున్నారని పిచ్చి పిచ్చి మాటలు వింటుంటాం. కాదు, వాళ్ళు దేని గురించి? పేతురు చెప్తున్న మాటలు చూద్దాం. 1 పేతురు 1:21 తెలుగులో 21, ఇంగ్లీష్లో 23 చదవండి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు క్షయమైన బీజం నుండి కాక, తల్లిదండ్రుల నుంచి వచ్చేది క్షయమైన బీజం. ఆ బీజం నుంచి ఇప్పుడు పుట్టలేదు, ఒకప్పుడు పుట్టారు, ఇప్పుడు మీరు అక్షయమైనటువంటి అక్షయ బీజం అనేటువంటి దేవుని వాక్యం ద్వారా మీరు జన్మించుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించినావంటే నువ్వు అక్షయ బీజాన్ని స్వీకరించావు అని అర్థం. ఈ వాక్యాన్ని లెట్స్ కంపేర్ ఇట్ విత్ ఇప్పుడు అపొస్తల కార్యములో 8:14 కంపేర్ చేద్దాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని. ఓకే, దేవుని దేని అంగీకరించారు వాళ్ళు? సమరయ దేవుని వాక్యమును, దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్. దేవుని వాక్యాన్ని అంగీకరించారు. పేతురు ఏమన్నాడు? మీరు క్షయమైన బీజం నుండి గాక అక్షయమైనటువంటి దేవుని వాక్యం మూలంగా మీరు జన్మించున్నారు. వీళ్ళేం స్వీకరించినారు? దేవుని వాక్యాన్ని స్వీకరించుకున్నారు. ఎవరి వాక్యము? యోహాను సువార్త 1:1, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంకి వస్తే ఏమంటాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. చదవండి, చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పరలోకంలో లేడు, పరలోకంలో ఉన్నది వాక్యమే. నీ కోసం నా కోసము ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య సంచరించుడు.
హల్లెలూయా హల్లెలూయా. మొదట చాలా మంది ఏమనుకుంటారంటే తండ్రి అయిన దేవుడు పెద్ద గడ్డ వేసుకొని పక్కన సన్న పిలక యేసు ప్రభు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం లెక్క ఎక్కుతాడు. అది పిక్చర్, అది తప్పు, అవి నమ్మొద్దండి. ఆమెన్. హావ్ ఎ క్లియర్ పిక్చర్. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు యేసు ప్రభు లేడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏం చేసిండంట, ఆయన మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్య సంచరించిండు. హల్లెలూయా హల్లెలూయా. సో సమరయులు దేవుని వాక్యాన్ని అంగీకరించారు అని మనం వాక్యం వింటున్నప్పుడు ఏమర్థం చేసుకోవాలో, వాళ్ళు ఏ వాక్యాన్ని స్వీకరించారు, అక్షయమైనటువంటి వాక్యాన్ని స్వీకరించారు, అక్షయమైనటువంటి యేసుక్రీస్తుని వారు వారి జీవితంలో స్వీకరించారు. హల్లెలూయా హల్లెలూయా. సో పేతురు యోహానులు అక్కడికి వెళ్ళక ముందే వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. ఆమెన్ ఆమెన్. అపొస్తలుల కార్యములు 8:15 ముందు వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏ మాట రాయబడలేదు. అక్కడ ఏముందంటే ఫిలిప్పు క్రీస్తును వారికి బోధించెను అని ఉంది, నీటి బాప్తిస్మం గురించి రాయబడింది, వాళ్ళు నమ్మినారనే మాట రాయబడింది, స్వస్థతలు జరిగాయని రాయబడింది, అద్భుతాలు జరిగాయని రాయబడింది, దేర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ది సిటీ అని రాయబడింది, సంతోషంతో ఉండింది ఆ సిటీ అంతా అని వ్రాయబడింది. కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడలేదు. కానీ అక్కడ ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలయం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ కార్యాలయం జరగలేదు. ఎట్లా చెప్తారు బ్రదర్? అపొస్తలుల కార్యములు 8:5 చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఫిలిప్పు సమరయకు వెళ్ళినాడు, క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఈయన బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ బోధలో ఒక్క వ్యక్తి కూడా మారుమనసు పొందడు. బాగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మినిస్ట్రీ అనేది ఒక బోగస్ మినిస్ట్రీ. ఒక మినిస్ట్రీ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని మినిస్ట్రీలకు ది ఓన్లీ ఓన్లీ ఓనర్ ఈజ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అది ఏ రకమైన మినిస్ట్రీ కానీ పరిశుద్ధాత్మ దేవుడే హీఈస్ ది సోల్ ఓనర్ ఆఫ్ ఆల్ ది మినిస్ట్రీస్. ఆయన లేకుండా పరిచర్య అనేది డబ్బాలో రాలేసి కొట్టుకోవాల్సిందే. డబ్ 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 ఏం ఉపయోగం లేదు. ఆమెన్ ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు వేస్ట్ నథింగ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఏంటి, అపొస్తలుల కార్యములు 6:00 ఒక సంఘటన జరుగుతుంది. ఓ చిన్న గందరగోళపు వాతావరణం ఉన్నప్పుడు పేతురు వాళ్ళందరూ కలిసి అపొస్తలులు ఒక తీర్మానం చేస్తారు. అపొస్తలుల కార్యములు 6:03-5 చూద్దాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. హల్లెలూయా హల్లెలూయా. ఏం పనికి నియమిస్తారంట? వడ్డిచ్చే పనులవి. క్రైస్తవులందరూ కలిసి వాళ్ళందరికీ ఉన్నది కామన్ గా తినేవాళ్ళం, కామన్ గా పెట్టుకునేవాళ్ళం. ఆ వడ్డిచ్చే దానిలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, దేనికి అనుకుంటున్నాడు చూడండి వాళ్ళను. అయితే వడ్డించే పనికి ఎన్నుకుంటున్నారు. ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు? బాగా వడ్డించడం వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటున్నారా? చూడండి, కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను అనుకోండి. ఈరోజు మినిస్ట్రీ అంటే వేరే వేరే పనులు అంటే ఇవి వాడు రౌడీ అయినా అని వీడి వీడితే ఈ పని బాగా జరుగుతుంది. ఎన్నుకోకూడదు అట్లాంటి. మళ్ళీ ఏమనుకుంటారు, మనం ఎవరిని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడదు, ఎవరిని వాడద్దు. నువ్వు నీ మినిస్ట్రీలో నువ్వు వాడుకోవాలంటే ఎందుకో, పరిశుద్ధాత్మలో నడుస్తున్నారా వీళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారా, దేవుని జ్ఞానం ఉందా, వాళ్ళనే నీ పరిచర్యలో నీకు తోడుగా పెట్టుకో. హల్లెలూయా హల్లెలూయా. లేకపోతే గందరగోళం పరిచర్య అయిపోతుంది. వీళ్ళు పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 ఆ 4 చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఎందుమని చెప్పి. హల్లెలూయా. మేము వచ్చి వడ్డీ చెప్పనులు అవన్నీ చేయలేము. ఈ అపొస్తలులు ఏం చేశారంటే వాళ్ళను దే పర్టెండ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ ఫర్ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్, మినిస్ట్రీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మేము ప్రార్థన దేవుని వాక్యం లో మాత్రమే మేము ఎదుగుతాము అన్నారు. అప్పుడు 5 చూడండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడనైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకరు, నికానోరు, తీమోను, పెర్మేనాసు,
యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. హల్లెలూయా. ఏడు మందిలో ఈ యొక్క మన ఫిలిప్ ఉన్నాడు. అక్కడ గమనించండి, ఫిలిప్పు మొదట ఏ పరిచర్యకు ఎన్నుకోబడ్డాడు? వడ్డించే భోజనాలు వడ్డించే దానికి. ఆమెన్. ఆయన ఆత్మతో నింపబడినవాడు, దేవుని జ్ఞానంతో నింపబడినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నేను ఆత్మతో నింపబడినా, దేవుని జ్ఞానంతో నింపబడినా, నేను చిన్న చిన్న పనులు చేయను అన్నాడా? లేదు, వాళ్ళు ఎన్నుకున్నారు, ఆయన ఆ పనులు చేసేవాడు. మెల్లగా ఏమైంది, ఒకనొక రోజున ఆయనకు ఇవాంజలిస్టింగ్ కాలింగ్ వచ్చేసింది. ఆయనకు అపోస్తల కార్యములు 8:4-12 మనం చూస్తే ఆ మాటలు ఉంటాయి. అయితే 6 నుంచి చూద్దాం. జనసమూహంలో విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. హల్లెలూయా. ఫిలిప్పు వడ్డించే పనులకు, చిన్న చిన్న హెల్పింగ్ పనులకే ఆయన ఎన్నుకోబడ్డాడు. కానీ దాంట్లో నమ్మకంగా పోతున్నప్పుడు ఆయనను ఇవాంజలిస్ట్ గా ఆయనకు ఒక ప్రమోషన్ తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ ఇవాంజలిస్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? యేసు క్రీస్తును బోధిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మంచి మంచి అద్భుతాలు జరుగుతున్నాడు. హల్లెలూయా. గాడ్ వాజ్ ఆల్వేస్ దేర్ డూయింగ్ మిరాకిల్స్ టు సపోర్ట్ వాట్ హి వాస్ ప్రీచింగ్. ఆయన ప్రీచ్ చేస్తున్నది సత్యం అనేది దేవుడు అక్కడ సపోర్ట్ చేస్తున్న మిరాకిల్స్ తో. హల్లెలూయా. 7 చూద్దాం. అనేకులను పట్టిన పవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఆర్ ది వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నీకు హీలింగ్ కావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సిందే. దయా ఎదుర్కోవాలనే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమే. దిస్ ఆర్ ఆల్ ది వర్క్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నువ్వు బోధిస్తున్నప్పుడు ఇతరులకు ఆ వాక్యం తాకాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు తాకదు. ఆమెన్. 12 చూద్దాం. అట్లే అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు దాన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు పుట్టించినవరు పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పినదంతా నువ్వు చెప్పినంతా నమ్మి ఎవరు వస్తారు? నమ్ముతారా? ఒకటి చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను ఒప్పించాలి. దే షుడ్ బి కన్విక్టెడ్ బిఫోర్ దే గెట్ కన్వర్టెడ్. వాళ్ళు మారక మునుపు వాళ్ళ హృదయంలో అది గుచ్చుకోవాలి వాక్యం. లేకపోతే ఏమవుతుందంటే సూపర్ఫిషియల్ క్రిస్టియన్స్. ఈరోజు వస్తావా నమస్తే ఫిలిప్పు పరిచర్యలో మనం చూస్తున్నాం. అయితే 14:8-14 సమయ వారు దేవుని వాక్యం అంగీకరించాలని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి ఇద్దరు పంపిరి. 15 వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి వరకు ప్రార్థన చేసింది. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ. వి షుడ్ బి క్లియర్. వారు వీళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేస్తారా? వాళ్ళు నిత్య జీవం పొందాలని ప్రార్థన చేస్తారా? చెప్పండి. వాళ్ళు నూతనంగా సృష్టింపబడాలని ప్రార్థన చేస్తారా? వాళ్ళు చేసింది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని పొందాలా అని చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడున్న అపొస్తలులకు, పేతురుకు, యోహానుకు, అక్కడ ఉన్న ఆదిమ సంఘం అంతటికి కూడా దే హాడ్ ఎ వెరీ క్లియర్ కాన్సెప్ట్స్ అబౌట్ క్రిస్టియానిటీ. దేవుడు, దేవుడి యొక్క పనితీరు గురించి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? రక్షింపబడినారా? అయితే మనలో మెయిన్ పీపుల్ అదో ఈ పేతురు యోహాను మనం పంపించేద్దాము, వీళ్ళు పోయి వాళ్ళము తల మీద చేతులు పెట్టినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పొందుతారు. హల్లెలూయా. ఎందుకు అంతకుముందు వాళ్ళ మీద ఎవరు ఆయన పడలేదు అని దేవుడు నాకు చెప్తుంది. హల్లెలూయా. సో వాళ్ళకు క్లారిటీ ఉంది. ఈ రోజు ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. బైబిల్ మనకు ముఖ్యం. వాక్యంలో నాకు ఇంకొక ఆయన చెప్పింది, నువ్వు యేసు క్రీస్తు అంగీకరించడం పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు లోపలికి, ఆయనే జలమై బయటకు వస్తాడు. అది ఏం మనకు తెలియదు. మనం వి షుడ్ గో బై వాట్ ది వర్డ్ సేస్. వాక్యం ఏం చెప్తుందో దానికే స్థికారం. హల్లెలూయా. అందుకే ప్రీ కన్సెప్ట్ ముందే పెట్టుకోదండి. ప్రీ డిటర్మిన్ గా నేను ఇట్లా ఇది వాక్యం ఇప్పుడు ఉంటుందేమో అప్పుడు ఉంటుందేమో వాళ్ళని ఉపయోగించుకుంటాను. ఉంటే దాన్ని ఫాలో కా, లేకుంటే వదిలిపెట్టేసి.
హల్లెలూయా. యు చెక్ ది వర్డ్. అందుకే పీపుల్ ఆఫ్ బెరియా అంటే చాలా ఇష్టం. బైబుల్ క్లియర్ రాస్తున్నారు, దే ఆర్ మోర్ నోబుల్ బెరియన్ పీపుల్. ఏంటి పౌలు సీలాలు ఆ కాలంలో జరిగింది టాప్ ప్రీచర్స్ అయినప్పటికీ వీళ్ళు చెప్పింది లేఖనంలో ఉందా లేదా దే వెరిఫైడ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. అయితే మనం పౌలు జీవితంలో కూడా ఒక ఒక బ్యూటిఫుల్ థింగ్ చూస్తాం, ఇదే చూస్తాం. చూడండి అపోస్తల కాలంలో 9వ అధ్యాయంలో ఒకటి నుంచి 9 వర్షాలు దీంట్లో ఉంటుంది. పౌలు ఏ విధంగా సౌలు ఏ విధంగా దేవుని ఎదుర్కొన్నా, దేవుని యొక్క పిలుపును పొందుకుంటున్నాడు అని మనం చూస్తాం. అయితే ఇక్కడ దమస్కు పోతున్న మార్గంలో పౌలుకు దేవుడు ఒక గుడ్డితనం కలగజేసే అంత వెలుతురుతో దేవుడు ఆయన కనిపించింది. ఆ వెలుతురుకే కన్ను పోయినా కన్ను అస్సలు కనిపించాలంత వెలుతురుతో దేవుడు కనిపించాడు. 5వ వర్షం చూద్దాం. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా హల్లెలూయా. పౌలుకు యేసు ప్రభు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరు ప్రభు అన్నాడు. ప్రభు అంటున్నాడు నోరు తెరిచి, హిస్ కన్ఫెసింగ్ ది లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువా నువ్వు ఎవరు అంటే అక్కడ ఎవరు నీవు నేను నువ్వు హింసించుచున్నా యేసును చచ్చిపోయాడు కదా మరి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఆయన తిరిగి లేచింది కాబట్టి మాట్లాడుతుంది. హల్లెలూయా క్లారిటీ. ఆయన ఓపెన్లీ స్పీకింగ్ టు పౌల్. నీకు క్లారిటీ లేకపోతే నీతో కూడా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. అయితే ప్రభువా నువ్వు ఎవడు అని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును అను. 6వ వర్షం లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపబడదు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా నేను అంటాడు, అంటే నువ్వు పో పట్టణానికి పో, నేనేం చేయాలో నీకు చక్కగా చెప్తానంట. చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే పౌలు పాపం ఈ యొక్క సౌలు దేవుని యొక్క శక్తి తగిలి కింద పడిపోయి ఇప్పుడు గుడ్డివాడిగా 3 రోజులు గడుపుతున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. హీఈస్ వెయిటింగ్ అందులాడు ఏమో చెప్తాడు, ఇంకా చెప్పలేదు ఇంకా చెప్పలేదు ఇంకా చెప్పలేదు అని వెయిట్ చేస్తున్నాడు 3 రోజులు. అదే టైంలో దేవుడు ఏం చేసిందంటే అననీయనే ఇంకొక శిష్యుని దేవుడు మాట్లాడేది ఏమన్నాడు, అననీయా నువ్వు పోయాడా తాసు వాడైనట్టుగా అక్కడ సౌలును పోయి అంటే ఈయన అననీయా అంటాడు. అబ్బా వాడు పెద్ద కోల్డ్ హార్ట్ మృదాల ప్రభావాడు ఎంతో మంది చంపిడు అంటే ఆయన ఏమంటాడు, లేదు లేదు ఆయన నేను ఆల్రెడీ ఆయనతో డీల్ చేస్తున్నాను, ఆయన నేను గొప్పగా వాడుకోబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆయన మీద చేతులు ఉంచు అని చెప్పాడు. హల్లెలూయా. ఏ పౌలు హి వాస్ ఏ మర్డరర్ ఫోర్ బ్లడ్ అండ్ మర్డరర్. ఎంత యేసుక్రీస్తు పేరు ఎవరినైతే చంపేశాడు వాళ్ళను హింసించేవాడు బాధ పెట్టేటప్పుడు ఆ సంఘం మొత్తం అలకలం అయిపోయింది. సౌలు అంటే భయపడిపోయింది. అటువంటి వాణ్ణి దేవుడు ఇప్పుడు డీల్ చేసింది. ఇప్పుడు అననీయ చూడండి 17వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు అనని. అంతకంటే ముందు మనం చూద్దాం రోమీయుల గ్రంథం పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. ఒక్క నిమిషం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని సౌలు ఒప్పుకున్నాడా? దమస్కు పోతున్న సౌలు మార్గంలో యేసు ప్రభువని ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. ఇంకా ఏం జరిగింది? మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయంలో విశ్వసించిన ఎడలా. విశ్వసించిందా లేదా? ఆయన విశ్వసించింది. ఎందుకు మృతుల నుంచి లేచినా డైరెక్ట్ మాట్లాడుతున్నావు? నేను క్రీస్తుని అంటున్నాను, నువ్వు హింసించుకున్న యేసు నేనే. ఇది ఒక క్లారిటీ వచ్చింది నమ్మిండు. అరే నేను ఎన్ని రోజులు చేసింది, నేను ఆయన చనిపోయాడు తిరిగి లేదని అనుకున్నాను, కానీ ఈయనే క్రీస్తు, ఈయనే ప్రభు, నోరు తెరిచి ప్రభువును ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ చనిపోయి తిరిగి లేచిన ప్రభు డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడేసరికి దారిలో ఆయన రక్షణ పొందిండు. అయితే ఇప్పుడు చూద్దాం 17వ వర్షం చూద్దాం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 17వ వర్షం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. అననీయ వచ్చి ఏమంటున్నాడు
సహోదరుడా, సహోదరుడా. హల్లెలూయా. నన్ను పంపించాలి అయితే దేవుడు అంటే చెప్పిండు, నేను వాడుకోబోతున్నాను సరికి. అందుకే చూడండి, ఎన్ని పాపాలు చేసి ఆయన నరహంతకుడు అయినొచ్చు, ఏమైనా అయినొచ్చు, కానీ యేసు క్రీస్తుని అంగీకరించిన వెంటనే హి బికేమ్ ఎ బ్రదర్ టు ఆల్ ది బ్రదర్స్. హల్లెలూయా. ఇలా రావడం రావడమే సహోదరుడా, అంతవరకు చేసిన తప్పులని క్షమించబడతాడు. అదే యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ఈ పాపాలన్నీ క్షమించబడతాయి. పాప క్షమాపణ పొందడం అంటే అదే. సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు, అంటే ప్రభువైన యేసు నీకు ఆల్రెడీ పరిచయం అయిన దాపు, అదే యేసు నన్ను పంపించింది. దేనికి పంపించిండు చూడండి, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. నీవు దృష్టి పొంది రక్షింపబడినట్లు అన్నారా? కాదు. ఏమంటాడు లిటరల్ గా చెప్పాలంటే, సాల్ యు ఆర్ మై బ్రదర్, నువ్వు నాకు సహోదరుడు. ఎందుకు సహోదరుడు? నువ్వు వచ్చే దారిలో నీ జీవితంలో ఒక కార్యం జరిగిందా, ఆ కార్యం బట్టి, ఆ రక్షణను బట్టి నువ్వు నాకు సహోదరుడు అయిపోయావు. అయితే నేను ఒక స్పెషల్ పని మీద వచ్చాను, ఎందుకు వచ్చుకోవాలని యస్ అంటే, నేను నీ మీద చేతులు పెట్టి, నీ మీద చేతులు పెట్టినప్పుడు నీకు కళ్ళు కనిపిస్తాయి, కళ్ళు గుడ్డితనం పోతుంది, నువ్వు కళ్ళు కనిపిస్తాయి. అంతేనా? అందుకోసం దేవుడు నేను నా దగ్గర పంపించిన కాదు, అంతేకాదు నేను మళ్ళీ చేతులు పెట్టినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావు. అలా అంటే నేను ఇంకే అర్థమయ్యేదని చెప్తున్నా. ఒక వచనంలో అంత ఉంది కదా డీటెయిల్ గా, వాళ్ళు ఒకవేళ మాట్లాడుకోండి, నేను మాట్లాడుకోను, నేను అనయ్యాను అంటే, ఓహో మీరు ఎవరండి, నేను అనయ్యాను, ఎందుకు వచ్చినావు, నేను మీరు చేతులు పెడితే నీకు చూపు పొందుతావు, పరిశుద్ధాత్మని పొందుతావు. హల్లెలూయా. అంటే ఈ రెండు, నేను రెండు సంఘటనలు ఎందుకు చెప్తున్నా, సమారిటన్స్ ఫస్ట్ రక్షణ పొందారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పొందారు వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. ఆయన లోపల నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా, నాకు ఎవరైతే ఎప్పుడైతే ఈ అపొస్తలులు చేతులు పెట్టారో వాళ్ళు నింపబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది. ఇది సేమ్ పౌలు జీవితంలో కూడా, పౌలు ఫస్ట్ రక్షణ పొందాను, ఆమె రోడ్డు మీద రక్షణ పొందాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మూడు రోజుల తర్వాత ఈయన అననీయ ఎప్పుడైతే వచ్చి చేతులు పెట్టాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పొందుతున్నాడు. హల్లెలూయా. సో ఎవరైనా అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అని సపరేట్ గా లేదు అనేటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే దయచేసి వాళ్ళకు అర్థమయ్యేది చెప్పండి. ఎందుకంటే దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ విచ్ ఆర్ డిసీవింగ్ పీపుల్. చాలా మంది అబద్ధంతో క్రైస్తవ జీవితం సరిగా జీవించలేక మధ్యలో బ్యాక్ స్లైడర్స్ లాగిపోతారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఇట్స్ ఏ పవర్లెస్ లైఫ్, శక్తి లేని జీవితం. హల్లెలూయా. అది ప్లస్ కలు ఉంచుకోండి, నాకు ప్రేఫర్ ఒక చేయి దేవుడు చూపించండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామ ప్రభా, వాక్యం మీద ప్రతి బిడ్డను తండ్రి మీ రక్తం కిందకి తీసుకొస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, రక్షణ సపరేట్ ఉంది ప్రభా, మీరు దీనిని తర్వాత నింపాలా అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుండగా ప్రభా, మా ప్రియ బిడ్డలు నైనా దీన్ని అర్థం చేసుకుని ఉంటుండగా ఈ యొక్క వాక్యాన్ని నైనా ఏకులతో పంచిపెట్టడానికి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నైనా క్రైస్తవులలో ఈ అంత్య దినాల్లో ఇంకా గొప్పగా జరగడానికి నైనా మీ యొక్క అభిషేకం తగిన ప్రతి క్రైస్తవుని నింపుమని నైనా యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.